నమస్తే, అందరు బాగున్నారా? సో ముందుగా అందరికీ శివరాత్రి అయితే శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ చెప్పేశాను కదా, అయితే ఇది మాత్రం శివరాత్రి రోజు చేసిన వ్లాగ్ అన్నమాట. నేను బయటకు వచ్చి నిలబడ్డాను. ఎన్ని డేస్ అయిపోయిందో తెలుసా? కాదు, మంత్స్ అయిపోయింది, డేస్ కూడా కాదు. ఇలా అసలు స్వెటర్ కానీ జాకెట్ కానీ ఏమీ వేసుకోకుండా, ఎందుకు అంటే బయట ఇవాళ వెదర్ మాత్రం అమేజింగ్గా ఉంది. అలా బాగుందో లేదో వెదరు బయట చూసారా, ఎంతమంది వచ్చేసారో ఆడుకోవడానికి. అందుకే పండు అబ్బును కూడా పంపించేశాను, వెళ్ళి కాసేపు ఆడుకొని రాపండి అని. పండగ కదా, దేవుడి సామాన్లన్నీ కడిగేసుకుందామని కిందికి తీసుకొచ్చేసాను. అయితే పీతాంబరి అయిపోయింది. పీతాంబరి ఎప్పుడు దగ్గరనే ఉంటుంది, బట్ ఈసారి అయిపోయింది అనమాట, చూసుకోలేదు. అందుకే నా దగ్గర ఈ పింక్ స్టఫ్ ఉందన్నమాట, దాని పేరే పింక్ అండి. ఎంత బాగా క్లీన్ అవుతుందో నేను చూపిస్తాను. యూజువల్గా అది విండో గ్లాసెస్ క్లీన్ చేయడానికి, బాత్రూంలో గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, అలాంటివి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నేను యాక్చువల్ స్టీల్ సామాన్లు, అల్యూమినియం సామాన్లు కూడా కడుక్కోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో అందుకే నేను ఈ బ్రాస్ది కాదు, సారీ, రాగిది, రాగి చెంబు కడుగుదామని, క్లీన్ చేద్దామని. చూస్తే చాలా నీట్గా అయ్యింది చూసారా. అండ్ ఇంకా మిగతావన్నీ కూడా దీంతోనే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పీతాంబర్ అయితే తెచ్చుకోవాలి. పీతాంబర్ అయితే ఇంకా షైనీగా వస్తాయండి, అంత రాలేదు కానీ ఇవి కూడా బాగానే వర్క్ అయింది. పూజ అయితే ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు ఎలాగో ఫ్రైడేనే కాబట్టి ఇంకా ఇంట్లో ఉంటారు, అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాము, అందరం కలిసి మంచిగా అభిషేకం చేసుకుందాం ఇంట్లో అనుకున్నాము. అందుకే నేనైతే రెడీ అయ్యాను. ఇంకా పిల్లలను కూడా మంచిగా డ్రెస్అప్ చేసి రెడీ చేసాము. పిల్లల్ని రెడీ చేసేలోపు మా ఆయనను ప్రసాదం చేయమని అడిగాను. ఈరోజు తను చేస్తున్నారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మేమిద్దరం కూడా ఫాస్టింగ్ చేసాము. పిల్లలైతే ఇంకా స్కూల్ ఉంది కదా, ఆబ్వియస్లీ వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవి చేసి పంపించేసాము. ఇక్కడైతే ఇంకా గుగ్గులు చేస్తున్నారు ఈరోజు ప్రసాదం కోసము. ముందు రోజు నేనైతే నానబెట్టేశాను. సో మా ఆయన ఏంటంటే, ఇంకా ఆయిల్ వేసేసి అందులోకి కొంచెం మిక్సీ జార్లోకి కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు వేశారు. వాటిని కొంచెం మిక్సీకి గ్రైండ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర ఆయిల్లో వేసేసి కొంచెం వేగించేస్తున్నారనమాట. తర్వాత గుగ్గులు ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చారు. దాంట్లోకి ఇంకా ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుంటే మనకి గుగ్గులు అనేది రెడీ అయిపోతాయి. మామూలుగా ఫెస్టివల్స్ రోజు అయితే మేము ఆనియన్, గార్లిక్ ఏమీ యూజ్ చేయము. చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు కదా. సో మేమైతే డెఫినెట్లీ అవి లేకుండా ఏ ఫుడ్ ఐటెంలో కానీ, ఒకవేళ వేరే ఫెస్టివల్స్ అయితే ఫుడ్ చేసుకుంటున్నా కూడా ఏ ఫుడ్ ఐటెంలో కూడా లేకుండా చూసుకుంటాము ఆనియన్, గార్లిక్. గుగ్గులు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా నేను ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి వచ్చిన తర్వాత కిందకు వచ్చి అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. మా ఆయన వాల్మార్ట్ నుంచి కాదు, సోబీస్ నుంచి ఫ్లవర్స్ కూడా తీసుకొని వచ్చారు దేవునికి పెట్టి అభిషేకం చేసుకుందామని చెప్పేసి. అండ్ ఆల్సో పెరుగు కూడా ఫ్రెష్గా తోడేశాను సపరేట్గా దేవుని కోసమని. అభిషేకం అయితే ఇంకా ఇంట్లో మా ఆయనే చేసేస్తున్నారనమాట. దానికోసం అయితే ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మాకు ఆబ్వియస్లీ తెలుసు కదా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ ఉండాలి అని. సో వాటన్నిటిని నేను ఇక్కడ కప్స్లో అరేంజ్ చేస్తున్నాను అనమాట, ఎంత కావాలి ఏంటి అని. నేను ఇలా చేసుకుంటూ ఉంటే పండు వచ్చింది. ఈవెన్ అబ్బు కూడా మధ్యలో వచ్చాడు, వాళ్ళు కూడా ఎక్సైట్ అయిపోయారనమాట ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇంకా జాగారం కూడా ఉంటామన్నారు వాళ్ళు. ఎప్పుడెప్పుడు నిద్రను అవాయిడ్ చేద్దామా అని చూస్తూనే ఉంటారు. ఇంకా ఇలాగ ఛాన్స్ దొరికిందంటే వదిలిపెడతారా? కాకపోతే 10:30కంతా ఆవలింపులు స్టార్ట్ అయిపోయాయి, అస్సలు ఉండలేకపోయారు. 10:30కంతా బెడ్కి వెళ్ళి పడుకునేసారు అయితే వాళ్ళైతే. పండుగకైతే వాళ్ళ నాన్నమ్మ ఇండియా నుంచి తెచ్చిన ఒక టాప్ ఉన్నిందనమాట, సో ఆ డ్రెస్ వేసుకుంది. నా సారీ అయితే నేను అన్విత కలెక్షన్స్లో తీసుకున్నాను. అండ్ ఈ హనీ బాటిల్ అయితే కొత్తది, ఆల్రెడీ ఇంట్లో ఉంది, చెప్పాను ఇంట్లో ఉంది అని, అది కూడా తెలియకుండా మర్చిపోయి తీసుకొని వచ్చేసారు. హనీ వేస్ట్ అయిపోతుందండి, మా ఇంట్లో తాగే వాళ్ళు తక్కువే. వీళ్ళకి జలుబు వచ్చినప్పుడు ఇస్తాను కానీ అది కూడా వాళ్ళకి నచ్చదు, అస్సలు నచ్చదు పిల్లలకి. జలుబు కాదు సారీ, దగ్గు వచ్చినప్పుడు ఇస్తాను. అయితే ఇక్కడ ఇంకా పండు నాకొక డ్యూటీ కావాలి, నాకొక డ్యూటీ కావాలి అంటే ఫ్లవర్స్ కట్ చేసే డ్యూటీ ఇచ్చాము. పండు పని చేస్తుంటే అబ్బు ఊరికే ఉంటాడా, పని చేయనప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోరు కానీ పని ఉన్నప్పుడు మాత్రం ఇలా పోటీ పడి చేస్తాము అంటారు. ఒకరికి చెప్తే ఇంకొకరు నాకు చెప్పు నాకు చెప్పు అంటారు. సో వాడికి ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసే డ్యూటీ ఇచ్చాము. ఈలోపు నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసే డ్యూటీ తీసుకున్నాను, అన్ని వెనకల సామాన్లన్నీ సర్దేశాను. బనానాస్ తీసుకున్నారా? ఏమైనా హెల్ప్ కావాలా?
ఎన్నున్నా చెప్పు. అలా మొత్తానికి అన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇంకా పైకి తీసుకొని వెళ్తున్నాము. పైనే కదా ఇంకా మనకి దేవుని రూమ్ ఉండేది, అక్కడ పూజ చేసుకుందామని చెప్పేసి అసలు ఎంత హాయిగా అనిపించిందో. చాలా చాలా డేస్ తర్వాత మేము నలుగురం కూర్చొని పూజ చేసుకుంటున్నాము. మామూలుగా అయితే వీక్ డేస్ పడింది అనుకోండి వీళ్ళకి స్కూల్ ఉంటుంది, కుదరదు. ఒకవేళ ఫ్రైడేస్ పడినా కూడా, ఐ మీన్ వీకెండ్స్ పడినా కూడా ఒక్కొక్కసారి వీళ్ళు చేయరన్నమాట. ఈరోజు పండగ ఉందని చెప్పేసి పొద్దున్నే స్కూల్కి స్నానం చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా త్వరగా చేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా ఒక 1.5 అవర్స్ సేపు మేము హాయిగా కూర్చొని పూజ చేసుకున్నాము నలుగురము. మాకేమనిపిస్తుందంటే పిల్లలకి కొంచెం ఇలా తెలియజేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అయినా. ఎప్పుడు కుదరినప్పుడు అయితే డెఫినెట్లీ మన వల్ల కాదు చేయడము. స్కూల్స్ ఉన్నప్పుడు అలా అయితే, స్కూల్ లేనప్పుడు ఇలా అయితే కనీసం కూర్చోబెట్టుకొని మన పద్ధతి ఏంటి, పూజ ఏంటి, అభిషేకాలు ఏంటి ఇలాంటివి చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. ఎప్పుడో ఒకసారి ర్యాండమ్గా పోయి ఏదో చేస్తూ ఉంటే అబ్బా ఏంటిది అని బోర్ ఫీల్ అవ్వకుండా ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే పూజలు వాళ్ళకు కూడా, పూజలు ఇన్ ద సెన్స్ నార్మల్ పూజ ఎవ్రీడే ఈవినింగ్ చేస్తూనే ఉంటాము, బట్ ఇలా అభిషేకాలు ఇలాంటివన్నీ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అందుకే వాళ్ళని వాళ్ళతో కలిసే మేము పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము. అండ్ మీరంతా ఎలా చేసుకున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. జాగారం ఉన్నారా, ఉపవాసం ఉన్నారా అది కూడా చెప్పండి. అప్పుడప్పుడు ఇలా అందరం కలిసి చేసుకుంటూ ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా పూజ చేస్తే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నాకు ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. మామూలుగా అయితే మీ అందరికీ తెలిసినట్టయితే హ్యూస్టన్లో కానీ ఉన్నామంటే డెఫినెట్లీ టెంపుల్కి వెళ్ళే వాళ్ళము ఖచ్చితంగా ఆపకుండా. బట్ ఇక్కడ టెంపుల్స్ ఏం లేవు కదా మాకు దగ్గరలో, అందుకే ఏం వెళ్ళలేదు. ఒకటి ఉందని విన్నాము, కుదిరితే అక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ వెళ్తే చూపిస్తాను. అంటే మన వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఇలా కాకుండా ఆశ్రమంలాగా ఉంది అని విన్నామన్నమాట. సో చూసాము. మామూలుగా అయితే నోవా స్కోషియా ప్రావిన్స్లో టెంపుల్స్ ఏం పెద్దగా లేవు. మేము ఇక్కడ నుంచి మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ లాంటివి వాటికి వెళ్ళాలి అంటే చాలా ట్రావెల్ చేయాల్సి ఉంటుందంట. సో అంత ట్రావెల్ చేయలేము కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్నవే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అసలు టెంపుల్ లేక పిచ్చి ఎక్కుతుంది తెలుసా. ఆల్సో ఈ రోజు నుంచే మాకు డేలైట్ సేవింగ్ కూడా స్టార్ట్ అయింది. అంటే 1 అవర్ లూజ్ అయిపోతామన్నమాట. అది ఇంకా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకు చెప్పనా, సమ్మర్ వచ్చేస్తుంది, స్ప్రింగ్ బ్రేక్, ఇప్పుడు పిల్లలకి స్ప్రింగ్ బ్రేక్ కూడా స్టార్ట్ అయిపోయింది. 1 వీక్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి సన్సెట్ కూడా కొంచెం లేట్గా అవుతుంది. నేను లాస్ట్ టైం మీకు వింటర్ అంతా చెప్పాను కదా డల్గా మూడిగా అలా ఉంటుంది త్వరగా సన్లైట్ పోయి అని చెప్పి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మంచిగా 6:30-7:30 వరకు కూడా మంచిగా బ్రైట్ సన్లైట్ ఉంటుంది. ఆ దెబ్బకు ఇదివరకు డల్గా ఉండే మూడ్ కూడా చేంజ్ అయిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది. అంటే బయట పోయి ఉండాలి, నిలబడాలి, సన్లైట్ చూడాలి ఇలా అనిపిస్తుంది ఎక్కువ. ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకున్నాము. ఈ అభి ఉన్నాడు చూడండి, ఎన్ని డౌట్స్ అడుగుతాడంటే ఫస్ట్ మనం శివునికి కదా చేసుకోవాల్సింది, గణపతికి ఎందుకు చేస్తున్నాము ఇలా చెప్తాడు. గణపతికి ఎందుకు చేస్తున్నాము చెప్తే అలానే ఎందుకు చేయాలి ఇలా చేయొచ్చు కదా అని. బొబ్బొబ్బ పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవడం కంటే వాళ్ళ డౌట్ క్లియర్ చేయడమే ఎక్కువైపోతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, దేవునికి పూలు పెట్టడం మర్చిపోయాము. అభిషేకానికి మాత్రం స్టార్ట్ చేశాం కానీ దేవుడికి పూలు పెట్టడం మర్చిపోయాము. అందుకే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ సగం పూజ అయిపోయిన తర్వాత పూలు పెట్టాం. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయి కదా. అటు పక్కన వాళ్ళిద్దరినీ చూడండి, ఆర్గ్యూ చేసుకోవడం స్టార్ట్ చేశారు పూజ చేయనురా అంటే. కానీ బాగుంటుంది, వీళ్ళిద్దరు ఉంటేనే పండగ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ సందడి సందడిగా కూడా ఉంటుంది. ఇలాంటి డే కోసమే నేను కానీ మా ఆయన కానీ వెయిట్ చేస్తూ ఉంటాము. పిల్లలు ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు కూడా కొంచెం దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, ముక్కున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి. ఈ మధ్యన వాళ్ళిద్దరికి అయితే అన్నీ తెలుస్తున్నాయి. అందుకే వీ ఫీల్ దట్ ఇదే రైట్ టైం వాళ్ళకి మన ట్రెడిషన్స్ కానీ రిచువల్స్ కానీ పద్ధతులు ఏంటి ఇవన్నీ కూడా నేర్పించడానికి. మా ఇంట్లో అయితే శివుంది, లింగం ఉందండి. దీనికి మీకు గుర్తున్నట్టయితే నేను ఒక డిఐవై కూడా చేశాను, పానీమట్టము. సో యా, ఈ లింగానికి మేము ఎప్పుడు పూజ చేసుకుంటాం. ఇంట్లో దేవుని ఫొటోస్ అయితే ఏం లేవు. ఇది నాకు ఈ విగ్రహాలన్నీ కూడా నేను ఫస్ట్ టైం యుఎస్ఏ వచ్చేటప్పుడు అత్త నాకు ఇచ్చారనమాట. ఇంట్లో ఉండే విగ్రహాలన్నీ కూడా, అంటే ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో ఆ విగ్రహాలన్నీ ఇప్పటికీ కూడా నా దగ్గర అలానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అవి మేము తీసుకెళ్తూనే ఉంటాము. నెక్స్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే నేను ఇంకా కొన్ని ఇలాంటి విగ్రహాలు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నా దగ్గర అన్నపూర్ణాదేవి, గణపతి
అండ్ శివుడి విగ్రహం ఉంది అండ్ అష్టలక్ష్ములు కూడా ఉన్నారండి. అండ్ ఇంకొద్దిగా దేవుళ్ళని కూడా తెచ్చుకుందాము, వెంకటేశ్వర స్వామి విగ్రహం దొరికితే అలాగ తెచ్చుకుందామనే ప్లాన్ అయితే ఉంది. చూడాలి ఎంతవరకు అవుతుందో ఏమో. ఇక్కడ మేమైతే అభిషేకం స్టార్ట్ చేసాము, పంచామృతం అండ్ దేవునికి అభిషేకం చేయడం ఇవన్నీ కూడా. అభిషేకం చేయడం మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కదా అందుకని. లేకపోతే పాపం కొంచెం మంత్రాలు చదువుతూ ఉంటే నిద్ర వచ్చినట్టుంది, అలా కూర్చొని ఉంటే ఖాళీగా నిద్ర వస్తుంది మన వాళ్ళకి. అండ్ పొద్దున్నే లేచారు కదా, అలా ఖాళీగా కూర్చొని ఉంటే ఇంకా వాళ్ళకి ఆవలింత లాగట్లేదు. నాకు మాత్రం నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఫాస్టింగ్ ఉన్నాను కదా, బాగా ఆకలేస్తూనింది. బట్ స్టిల్ అలానే ఉన్నాను, ఈవినింగ్ వరకు ఉన్నాను. నేనైతే ఈవినింగ్ తినేసాను, మా ఆయన అయితే రోజంతా ఏం తినలేదు, నెక్స్ట్ డే వరకు కూడా తను ఫాస్టింగ్ ఉన్నారు అండ్ జాగారం కూడా ఉన్నారు. నేనైతే జాగారం వచ్చేసి 1:30 వరకు మేల్కొన్నాను, ఇంకా తర్వాత నాకు నిద్ర ఆగలేదన్నమాట. ముందు రోజు కూడా ఎడిటింగ్ వర్క్ ఉండి సరిగా పడుకోలేదు, ఆ దెబ్బకి ఇంకా పడుకునేసాను, నా వల్ల కాలేదు అని. నాకు ఎక్కువ పడుకోకపోతే కూడా హెడ్ఏక్ వచ్చేస్తుంది, అందుకోసమని పడుకునేసాను. బట్ మా ఆయన మాత్రం మేల్కొన్నారు, ఇంట్లో అందరు పడుకునేసాము. ఆయన అయితే ఎవ్రీ ఇయర్ మేల్కొనే ఉంటారు శివరాత్రి రోజు, బట్ నేనంత పర్టికులర్గా ఏం మేల్కోనండి. గుగ్గుళ్ళు అంటారు చెన్నానే, ఇట్లా చేస్తే గుగ్గుళ్ళు అంటారు ప్రసాదాన్ని. మన వాళ్ళకి గుగ్గుళ్ళు అనే పేరు కూడా వెరైటీగా ఉంది, ఏంటిది అని అడుగుతున్నారు. మన సైడ్ అయితే ఆల్మోస్ట్ అన్ని పండుగలకి ఇదే ప్రసాదం లాగా చేస్తాం కదా. శివరాత్రి పూజ ఇట్లా ముగించినాము, రాత్రి జాగారణం నువ్వే చూసుకోవాలా, ఫలం చితిమి అది ఎంతవరకు సక్సెస్ఫుల్ చేస్తావు నీ ఇష్టం. ఉందా మా ఆవిడ అవుట్ పాపం వికెట్, నిన్న రాత్రి నిద్రలేదు ఈరోజు కూడా నిద్రలేదు కాబట్టి కష్టం. సో డోంట్ ఫోర్స్ మై వైఫ్, ఐ విల్ కవర్ ఫర్ హర్ అట్లీస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. ఎస్ అమ్మా. సో మీరు ఇద్దరు కూడా ఉంటున్నారు అయితే నైట్ అంతా కింద పడుకుంటే నా బాబు నాకు ఊపిరి లేదు, మిమ్మల్ని ఎత్తుకొచ్చి పైన నీ బాధ నీది మరి ఎవరు పోసుకొచ్చి వాళ్ళు పెట్టి మేము కొడతా. ట్వెల్వ్ వరకు అంట, 10 వరకు కూడా మేల్కోలేదు. హోప్ మీ అందరికీ శివరాత్రి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Bye-bye.